నమస్తే మిత్రులారా, నేను ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ బ్లడ్ టెస్ట్ గురించి చెప్పబోతున్నాను. యూజువల్గా మనకు రకరకాల సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ సడన్గా గుండె పట్టేయడం, అలాగే గుండె బరువుగా అనిపించడము, బ్రీతింగ్ ప్రాబ్లం రావడము, గిడ్డినెస్ అంటే కళ్ళు తిరిగినట్టు అనిపించడము, అలాగే ఈ ఎడమ చెయ్యి లాగడం, ఎడమ దవడ లాగడము, అంటే నార్మల్ ఫ్రీ బ్రీతింగ్ రాకపోవడము, ఇటువంటి సింప్టమ్స్ మనం గమనిస్తూ ఉంటాం చాలాసార్లు. చాలాసార్లు మనకు డౌట్ వస్తుంది, మేబీ హార్ట్ అటాక్ వచ్చిందేమో మనకు. అంటే ఇటువంటి సింప్టమ్స్ అప్పుడప్పుడు కాకుండా ఫ్రీక్వెంట్ కూడా వస్తూ ఉంటాయి. వస్తూ ఉంటే చాలా వరకు కార్డియక్ అంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం కాకపోవచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటాయి. అంటే మన పొట్టలో ఎక్కువ గ్యాస్ ఫార్మేషను, అసిడిటీ, రిఫ్లెక్స్ ఇసోఫేజైటిస్, ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఇటువంటి సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. చాలాసార్లు మనకు ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది, అంటే ఇది హార్ట్ ప్రాబ్లమా, ఎంత తెలిసినప్పటికీ కూడా అది హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమా లేకపోతే పొట్టకు సంబంధించినటువంటి ప్రాబ్లమా అన్నది ఎంత మనసును సమాధానించుకుందామన్నా కొంచెం గిలిగిలి ఉంటుంది. ఉందేమో నా హార్ట్కి సంబంధించిందేమో అన్న డౌట్ కొంచెం ఉంటుంది. చాలామంది స్పెషలిస్టులు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ ఇది దేనివల్ల వచ్చింది. ఎందుకంటే రెండింటికి వచ్చేటువంటి సింప్టమ్స్ ఈక్వల్గా ఉంటాయి, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇటువంటప్పుడు మనకి యూజువల్గా ఈ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటారు, అంటే మన హార్ట్లో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్లో, అంటే ముఖ్యంగా ఆర్టరీస్ అంటే ధమనులు అని ఏంటంటారు, హార్ట్కి సంబంధించినటువంటి ధమనుల్లో ఎక్కువ బ్లాక్ రావడం కానీ, హార్ట్ మజిల్ డ్యామేజ్ కావడం కానీ. ఎందుకంటే హార్ట్ మజిల్ ఎప్పుడు డ్యామేజ్ అవుతుందంటే ఎప్పుడైతే ఆక్సిజన్ తక్కువ వచ్చేసి అక్కడ కాల్షియం అనేది ఓవర్గా అక్కడ డిపాజిట్ అయిపోతుంది, క్యాల్సిఫికేషన్ అంటారు దాన్ని. అటువంటి అయినప్పుడు ఆ మజిల్కు ఉన్నటువంటి ఫైబర్ డ్యామేజ్ కావచ్చు, లేదా మీకు ఏదైతే ఈ ఊపిరితిత్తులు అంటారు చూసారా, ఊపిరితిత్తుల్లో ఎంబోలిజం అంటారు, ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి రక్తనాళాల్లో ఈ గాలి వెళ్ళి అక్కడ బ్లాక్ చేయడం ఎంబోలిజం అంటారు, పల్మనరీ ఎంబోలిజం అంటారు దీన్ని. బిడ్డలో జరిగినప్పుడు కానీ హార్ట్ అటాక్ అంటే లోపల ఛాంబర్స్లో ఏదైనా ప్రాబ్లం ఉండి హార్టే కొలాప్స్ కావడం కానీ, ఇటువంటి సింప్టమ్స్ పెద్ద పెద్దవి మనకు గుర్తు వస్తూ ఉంటాయి. ఇటువంటి అయినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం పరిగెత్తుకొని వెళ్ళలేము, వెళితే పెద్ద పెద్ద టెస్టులు యూజువల్గా మనకు తెలిసి యాంజియోగ్రామ్ అని చెప్పి చేస్తారు, ప్లస్ స్ట్రెస్ సిసిజీవి, ప్లస్ టిఎంటీ ఒకటి, ప్లస్ దాంతోపాటు ఎకోకార్డియోగ్రామ్, టుడియకో, ఇటువంటివి రకరకాలు చేస్తూ ఉంటారు. కానీ అంటే ప్రతిసారి మనకు డౌట్ వచ్చినప్పుడల్లా దీన్ని పరిగెత్తలేం కదా. కానీ ఒక సింపుల్ టెస్ట్, సింపుల్ బ్లడ్ టెస్ట్ మనకు హార్ట్ అటాక్ వచ్చిందా లేదా, లేకపోతే రాబోతుందా లేదా, మజిల్ ఫైబర్ డ్యామేజ్ అయిందా లేదా, హార్ట్లో ఉన్నటువంటి కార్డియక్ మజిల్ కండిషన్ ఏంటన్నది మనం తెలుసుకోవచ్చు, అన్ని ల్యాబొరేటరీలో దొరుకుతుంది. దీన్ని కార్డియాక్ ట్రోపోనిన్ టెస్ట్ అంటారు, ఇది బ్లడ్ టెస్ట్ బేసికల్గా. ఈ ట్రోపోనిన్ అనేది ఈ హార్ట్ మజిల్లో ఉండేటువంటి మార్కర్, కార్డియాక్ మార్కర్ అంటారు దీన్ని. దీంట్లో ట్రోపోనిన్ ఐ, ట్రోపోనిన్ టి అని చెప్పి 2C కూడా ఉంటుంది, ట్రోపోనిన్ సి కూడా ఉంటుంది. ఈ ఐ అండ్ టి అనేటివి స్పెసిఫిక్గా ఉంటాయి, అంటే హార్ట్కి సంబంధించినవి. మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ట్రోపోనిన్ టి టెస్ట్ అని చెప్పి చేస్తారు, సింపుల్ బ్లడ్ టెస్ట్. దీన్ని చేస్తే ఈ ట్రోపోనిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకు హార్ట్ అటాక్ వచ్చిందా రాలేదా తెలుస్తుంది, లేదా రాబోతుందా లేదా తెలుస్తుంది. ఈ ట్రోపోనిన్ టి టెస్ట్ యూజువల్గా అయితే 0 నుంచి 0.04 నానోగ్రామ్స్ పర్ మిల్లీ
లీటర్ అని చెప్పి ఉండాలి, మిలిగ్రామ్ పర్సంటేజ్ అంటారు దాన్ని, అది ఉండాలి. అసలు ఉండదు యాక్చువల్గా బ్లడ్లో చూస్తే ఈ ట్రోపోనిన్ అనే టీ అనేది ఉండదు. కానీ ఈ రేంజ్లో దాటంటే 0.04 కన్నా ట్రోపోనిన్ టీ అనేది మీకు బ్లడ్లో కనిపించింది అనుకోండి, మీకు హార్ట్ అటాక్ వచ్చిందని అర్థం. ఎందుకంటే ఈ ట్రోపోనిన్ టీ అనేది మన హార్ట్లో ఉండేటువంటి మజిల్లో ఉంటుంది, మజిల్ ఫైబర్స్లో ఉంటుంది, మామూలుగా బ్లడ్లో కనిపించదు. ఎప్పుడైతే మజిల్ ఫైబర్ డ్యామేజ్ అవుతుందో అప్పుడు ఈ ట్రోపోనిన్ టీ అనేది మన బ్లడ్లోకి వచ్చేస్తుంది. బ్లడ్లో కనిపించింది అంటే మీ హార్ట్లో మజిల్ డ్యామేజ్ అవుతుంది అని అర్థం. అది కారణం ఏదైనా కావచ్చు, మీకు హార్ట్ అటాక్ రాబోతుందా, మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ రాబోతుందా, లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ రాబోతుందా, కంజెస్టివ్ కార్డియాక్ అటాక్ రాబోతుందా, డిఫరెంట్ డిఫరెంట్ ఏదైనా సరే మీ హార్ట్కు సంబంధించినటువంటి ప్రమాదం పొంచి ఉంది అని అర్థం. యూజువల్గా ఈ టెస్టింగ్ చేసేటప్పుడు ఈ 0.0 నుంచి 0.04 ఆ రేంజ్లో మరీ ఎంత కనుక్కోవాలంటే కొన్నిసార్లు సెన్సిటివిటీ దెబ్బతింటూ ఉంటుందని చెప్పి, ఇప్పుడు ఏంటంటే హైలీ సెన్సిటివ్ కార్డియాక్ ట్రోపోనిన్ టీ టెస్ట్ అని చెప్పి HSTNT టెస్ట్ అని చెప్పి దొరుకుతుంది. ఇప్పుడు చేస్తున్నారు, దాన్ని కొంచెం మాడిఫై చేశారు, అంటే సపరేట్ మార్కర్ని తీసుకొని దాన్ని చేస్తున్నారు. అది 10 నుంచి 14 మధ్యలో ఉండాలి, 14 కన్నా ఎక్కువ. యూజువల్గా లేడీస్కి అయితే 10 అనేది లిమిట్, 10 దాటిందంటే మాత్రం మీకు హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం, హార్ట్ అటాక్ రాబోతుంది అని అర్థం. లేదా మీకు ఫ్రీక్వెంట్గా గడిచిన 10-15 రోజుల నుంచి మీకు ఇటువంటి సిమ్టమ్స్ అప్పుడప్పుడు వచ్చి కనిపించిపోతున్నాయి అంటే, తర్వాత మీకు చెక్ చేశారంటే మీకు తెలియకుండానే మీ బాడీలో హార్ట్ అటాక్ వచ్చిందని అర్థం. జెంట్స్కి అయితే 14 అనేది లిమిట్, 14 కన్నా ఎక్కువ ఈ హైలీ సెన్సిటివ్ కార్డియాక్ ట్రోపోనిన్ టీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే మాత్రం మజిల్ ఫైబర్ డ్యామేజ్ అయింది మీకు హార్ట్లో. మీరు నెగ్లెక్ట్ చేస్తే మీకు హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఛాన్సెస్ డేంజర్ ఉంది అని మీనింగ్. దీన్ని ఇటు ఎప్పుడు చేయాలి? యాక్చువల్గా ఈ సిమ్టమ్ వచ్చిన తర్వాత వితిన్ 3 అవర్స్లో చేస్తే చాలామందికి తెలుస్తూ ఉంటుంది. 3 అవర్స్ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఒక 48 అవర్స్ వరకు పెరుగుతూ ఉంటుంది యాక్చువల్గా హార్ట్ అటాక్ వస్తే, అది మైల్డ్ కావచ్చు మోడరేట్ కావచ్చు, తర్వాత తగ్గుతూ వస్తుంది. కానీ ఎవరికైనా సరే మీకు ఈ సిమ్టమ్స్ కనిపించిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఒక 10-15 రోజుల తర్వాత కూడా మీకు చూశారనుకోండి, మీకు ఇది పాజిటివ్ వచ్చిందనుకోండి, మీకు మరోసారి హార్ట్ అటాక్ రాబోతుంది అన్నమాట. బాడీ ఇచ్చేటువంటి ఇండికేషన్ ఇది. కాబట్టి మిత్రులారా, ఇది ఒక చిన్న సింపుల్ టెస్టే, వెళ్ళలేం కాదు, 1000 రూపాయలు అయిపోతుంది అనుకుంటాను. ఎప్పుడన్నా మీకు డౌట్ వస్తే మనము హార్ట్ ప్రాబ్లమా లేకపోతే స్టమక్ ప్రాబ్లమా ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలని చాలా వీడియోస్ చేశాము, ఇంట్లోనే టెస్ట్ చేసుకోవడం కూడా చెప్పాం, అవన్నీ కూడా మీకు ఒక కన్ఫర్మేషన్ ఇచ్చి నిజంగానే ఇది హార్ట్ ప్రాబ్లం లాగా ఉంది అన్న డౌట్ మీకు వచ్చిందనుకోండి, ఇమ్మీడియట్గా వెళ్ళి ఈ హైలీ సెన్సిటివ్ కార్డియాక్ ట్రోపోనిన్ టీ టెస్ట్ చేయించుకోండి. చూడండి, కొన్నిసార్లు మరి ECG ఉంది కదా అంటారు, ECG టెస్ట్ కన్నా కూడా ఇది అక్యురేట్గా పనిచేస్తుంది. ఎందుకంటే ECG టెస్ట్లో కూడా ఇంకొకటి ఉంటుంది, ఇంకో వెరైటీ ఉంటుంది యాక్చువల్గా. దాంట్లో ST వేవ్ ఎలివేషన్ కొన్నిసార్లు రాదు, అక్కడ హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది, కానీ దాంట్లో ఒక కేటగిరీ అది. ఈ కేటగిరీ హార్ట్ అటాక్ వస్తే మీకు ECG తెలియదు, కాబట్టి ECG మీద 100% మనం డిపెండ్ కాలేదు. ఇటువంటి భయం ఎప్పుడైనా ఉన్నవాళ్ళు వెళ్ళి మీకే మీరే వాలంటీర్కి వెళ్ళి హైలీ సెన్సిటివ్ కార్డియాక్ ట్రోపోనిన్ టీ టెస్ట్ చేయించుకోండి, కన్ఫర్మ్ అయిపోతుంది ఉందా లేదా ప్రాబ్లం. ఉంటే ముందే తెలిసిపోతుంది, రాబోయేది కూడా ముందే తెలుస్తుంది. రాబోయేది ముందే మనకు తెలిస్తే మనం ప్రివెన్షన్ చేసుకోవచ్చు కదా, చాలా సింపుల్ టెస్ట్. కాబట్టి మిత్రులారా, దీన్ని ట్రై చేయండి, ఆ భయం అనేది మనకు తొలగిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎక్కువ అంటే రీసెర్చ్ చేసి హార్ట్ అటాక్ రాబోయేదానికి ముందే తెలుసుకునేటువంటి మార్కర్ టెస్ట్లు అనే దాంట్లో చాలా సింపుల్గా
ప్రాబ్లమ్ని డిటెక్ట్ చేయగలిగేటువంటి టెస్ట్ ఇది. దీన్ని ప్రతి ఒక్కరు డౌట్ ఉన్న వాళ్ళు చేసుకోండి, చూడవచ్చు. దీని గురించి రకరకాల కండిషన్స్, ఏ కండిషన్లో ఎంత పెరుగుతుంది అన్నది కూడా పెద్ద డేటా ఉంటుంది. దాన్ని మీరు చేసి ఒకవేళ అది పాజిటివ్ వచ్చినప్పుడు మీ కార్డియాలజిస్ట్ని వాళ్ళని కలిస్తే మీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు, ఫర్దర్ అటాక్స్ రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అన్నది మీకు ఒక సలహాలు సూచనలు ఫాలో అయ్యారంటే మీరు క్షేమంగా ఉంటారు. అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మోయినాబాద్ జేవీటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశ్రమం మీరు రావచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. అలాగే మీకు ఎటువంటి సందేహాలు, సమస్యలు ఉన్నా వాటికి పరిష్కారాల కోసము అలాగే సూచనల కోసం కావాలంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.